కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పల్లె రమణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల అనే అంశం మీద. ఇక నియామకాలు లేవు, నిధులు లేవు, నీళ్లు మాత్రం వస్తాయని అనుకోవడం మన పొరపాటే అవుతుంది. ఇది కూడా మళ్ళా తెలంగాణ ఉద్యమము ఎలా అయితే జరిగిందో అలాంటి మళ్ళొక్క ఉద్యమం జరిగితేనే ఈ తెలంగాణలో ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. అయ్యా కేసీఆర్ ఇప్పటికైనా చెప్పుతారా మీ మర్మం ఏందో ఇప్పుతారా సారో? అయ్యా అయ్యా కేసీఆర్ గారు ఇప్పటికైనా చెప్పుతారా మీ మర్మం ఏందో ఇప్పుతారా? తెలంగాణ వస్తే మనకు నీళ్లు నిధులు నియామకాలని గొప్పలకు పోయి గప్పలు కొడుతీవి. మరి నీళ్ళటివాయే నిధులటివాయే నీ కుటుంబం అంతా పచ్చగా ఉండే సారో. ఏమైంది అలా తెలంగాణ వస్తే ఇలా నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని ఎన్నో కళలు కన్నాం. ఇలా నీళ్లు రాలే, నిధులు రాలే, నియామకాలు రాలే. తెలంగాణ వచ్చి రాంగ అందలమెక్కి కూసున్నావు. తెలంగాణ వస్తే ఆనాడు ఏమన్నా నువ్వు దళితుడే తొలి ముఖ్యమంత్రి అని గప్పాలెన్నో కొట్టినవయ్యా. మరి ఏమైనా ఇలా గప్పలు ఇలా గద్దెనెక్కినా ఊసినావు, ఐదేండ్లు అయిపోయింది, మళ్ళొకసారి అధికారంలోకి వచ్చినావు. కానీ ఇలా మన తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. ఇలా విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేసి ఇవాళ మా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక్క పిలిపిస్తే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరూ కూడా కదిలి ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. మొన్నటికి మొన్న నర్సయ్య అనే ఒక పిహెచ్డి స్కాలర్ ఆత్మహత్యం చేసుకోవడం జరిగింది. దీనికోసమా మనం తెలంగాణ తెచ్చుకుంది? ఆత్మహత్యల కోసమా తెలంగాణ తెచ్చుకుంది? చావడం కోసమా తెలంగాణ తెచ్చుకుంది? ఆ తర్వాత అంజనేయులు మధు అనే విద్యార్థులు కూడా ఉద్యోగం రాక మానసికంగా కుంగిపోయే వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారిని కుటుంబంలో ఒక్కరైనా నీళ్ల కోసం నిధుల కోసం తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగిన సమయంలో చచ్చిపోయిండ్రా. ఇలా మా బిడ్డలు చచ్చిపోయారు, పేద బిడ్డలు చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబాలకు పోనీ ఏమన్నా న్యాయం చేసినవా నువ్వు అని అడుగుతున్నా నేను. ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణలో అమరులైనటువంటి కుటుంబాలకు నువ్వు న్యాయం చేయకపోగా కనీసం వాళ్ళని అక్కున చేర్చుకున్న పాపానికి పోకపోతేవి. ఇవాళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కడానికి ప్రయత్నిస్తున్నావు. మొన్నటికి మొన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఒక ముగ్గురు వీడియో తీస్తే వాళ్ళ మీద కూడా కేసు పెడతీవి. ఏందయ్యా ఇవాళ మాకు ప్రశ్నించడానికి కూడా గొంతులు లేవా? కనీసం ఉమ్మడి రాష్ట్రంలో మేము ప్రశ్నించడానికైనా అందరు ధైర్యంగా వచ్చింది, ఒక ప్రతిపక్షం అంటూ లేకుండా పోయింది తెలంగాణలో. కనీసం ఇప్పటికైనా మనందరం కళ్ళు తెరుచుకొని కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలను బయట పెట్టి మీడియాను కొన్నాడు, ఇలా పత్రికను కొన్నాడు, ఎవరు కూడా నిజాలను నిర్భయంగా చెప్పలేని పరిస్థితికి, భయంగా మన సొంత రాష్ట్రంలో బతకాల్సినటువంటి దుస్థితికి మనం వచ్చినాం. అలాంటి విషయాలన్నింటినీ ఖండించి ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి పల్లె రమణ గారు, నేను ఆ రోజు కూడా మీకు ఇదే చెప్పినా అన్నా, మనం ఇట్లాంటి మీటింగులు వందలు వేలు ఇట్లా పెట్టుకుంటూనే పోతుంటాం, వాళ్ళు రాజ్యాలు ఏలుకుంటూనే పోతుంటారు. ఇట్లా మీటింగులు కాదు, ఆ రోజు తెలంగాణ కోసం ఎట్లయితే ఉద్యమం చేసినామో మళ్ళీ అదే విధంగా ఒక వేదిక లేక చాలామంది కూడా ముందుకు రావడం లేదు. కానీ ఒక వేదిక అనేది ఏర్పాటు చేస్తే ఇవాళ విద్యార్థులు ఉన్నారు, అట్లాగే తెలంగాణలో అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాళ్ళ సొంత పార్టీలోనే ఇవాళ ఉద్యమం చేయడానికి ఉండారు, కానీ పదవులు పోతాయేమో అనే భయంతో చాలామంది బయటకు రావట్లేదు. కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు, వాళ్లకు కూడా తెలుసు, ఆయన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు కూడా ఇవాళ నిజాన్ని నిర్భయంగా చెప్పట్లేదు. ఆ నిర్భయంగా చెప్పించడానికి మనకు ఒక వేదిక కావాలని ఎంతో మంది ఇవాళ ఎదురు చూస్తున్నారు. అలాంటి వేదిక మీరు ఏర్పాటు చేస్తే తప్పకుండా మా విద్యార్థులందరి తరఫున మీతో కలిసి పోరాటం చేయడానికి మేము ఎల్లవేళలా ముందుంటాం. మీరు తీర్మానించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను బలపరుస్తున్నాను. అట్లాగే మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కాకపోతే ఎక్కువ మందికి సమాచారం చేరట్లేదేమో అనిపిస్తుంది.
ఎక్కువ మందికి మీరు సమాచారం చేరవేసినట్లయితే మా యూనివర్సిటీల తరపు నుంచి కూడా అందరూ వచ్చి మీకు సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే మాకున్నటువంటి సమస్యలు నియామకాల గురించి ముఖ్యంగా మా సమస్యలు ఉన్నాయి కాబట్టి అందరూ పిహెచ్డీలు చేసి కూడా కనీసం 10,000 సంపాదించలేని ఈ కరోనా సిచ్యువేషన్లో రోజు కూలీలాగా మారిపోయిందండి. ఉపాధి హామీ పథకం చేస్తుంటే ఉపాధి హామీ పనులకి కూడా మాతో పిహెచ్డీలు లెక్చరర్గా మొన్నటికి మొన్న ప్రైవేట్ లెక్చరర్లు ఉపాధి హామీ కూలీకి వెళ్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకు తెచ్చుకున్నా మీ తెలంగాణ ఇవాళ ఇవాళ అలా నీళ్లు నిధులు నియామకాలంటే ఏ మూడు అంశాలతో తెచ్చుకున్నామో తెలంగాణ ఆ మూడు అంశాలనే మర్చిపోయి ధనార్జన ధ్యేయంగా కేసీఆర్ పరిపాలన సాగుతుంటే ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు. కేసీఆర్కి, కేసీఆర్ కొడుక్కి, కేసీఆర్ మన్మడికి, తరతరాలకి సరిపోయేటువంటి ఆస్తిని సంపాదించి ఇలా మన నెత్తి మీద అప్పుల కుప్ప పెట్టినవు. ఈ కుప్పలన్నింటికి నువ్వు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. నిన్ను నిలదీయడానికి మేమందరం సిద్ధమవుతున్నాం. కేసీఆర్ జాగ్రత్త అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మేము ఈ వేదిక తరపు నుంచి. అన్న మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా కాకపోతే మా యూనివర్సిటీలో ఉన్న అన్ని జాక్లకి కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మేము వచ్చి మీతో పాటు చేయగలిపి మీరు ఎక్కడ ఉద్యమాలు చేసినా కూడా హక్కుల కోసం పోరాడే దగ్గర ఖచ్చితంగా మా విద్యార్థి లోకం మీకు సపోర్ట్గా ముందు వరుసలోనే నిల్చుంటారని ఈ వేదిక అముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ